ఇప్పటి వరకు మనము అభ్యసన సిద్ధాంతాలలో ఉన్నటువంటి నాలుగు రకాల సిద్ధాంతాలలో మూడు రకాల సిద్ధాంతాలను తెలుసుకున్నాము. ఒకటి సంసర్గవాద సిద్ధాంతాలు లేదా ప్రవర్తనవాద ఉపగమాలు అని పిలుస్తాము. రెండవది సంజ్ఞానాత్మక వాద సిద్ధాంతాలు నేర్చుకున్నాము. నెక్స్ట్ మూడవది ఆధునిక సిద్ధాంతాలు నేర్చుకున్నాము. నెక్స్ట్ నాలుగవ కేటగిరీ ఏంటి అంటే నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు. నాలుగవ కేటగిరీ ఏంటండి? నిర్మాణాత్మక వాద సిద్ధాంతాలు. ఈ నిర్మాణాత్మకవాద సిద్ధాంతాల్లో ముఖ్యంగా రెండు సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. ఏ సిద్ధాంతం అండి ఇది? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. నెక్స్ట్ రెండవది ఏంటంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము. ఒకటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, రెండవది సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము. అయితే ఆల్రెడీ మనము సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి ఫస్ట్ యూనిట్ లో మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ రెండవది ఏంటండి? సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము. మీరు గమనించారో లేదో, ఇంతకు ముందు సాంఘిక అభ్యసన సిద్ధాంతం నేర్చుకున్నాము. అదే నమూనా అభ్యసనం అని, అనుకరణ అభ్యసనం అని, పరిశీలన అభ్యసన సిద్ధాంతం అని, బండూర అభ్యసన సిద్ధాంతం అని, ఇలా రకరకాల పేర్లతో పిలిచినటువంటి సిద్ధాంతాన్ని సాంఘిక అభ్యసన సిద్ధాంతంగా పిలిచాము. కానీ ఇక్కడ ఏమొచ్చింది? సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అన్నాం. అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది బండూరా, అయితే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైగోట్స్కి. కాబట్టి సాంస్కృతిక ఉంటే వైగోట్స్కి, సాంస్కృతిక లేకపోతే బండూరా అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆల్రెడీ మనం ఫస్ట్ సిద్ధాంతం అయినటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి నేర్చుకున్నాం. కాబట్టి రెండవ సిద్ధాంతమైన సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఏ సిద్ధాంతం గురించి అండి? సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము. చాలా చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతం అండి. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనకి తెలియజేసుకుంటాము. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము, దీనికి గల ఇతర పేరు చూసినట్లయితే జ్ఞాన నిర్మాణ సిద్ధాంతము. ఈ సిద్ధాంతం అండి జ్ఞాన నిర్మాణ సిద్ధాంతము. రెండవది ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వైగోట్స్కి, కాబట్టి వైగోట్స్కి సిద్ధాంతం అని కూడా పిలుస్తాము. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతానికి గల మరొక పేరు జ్ఞాన నిర్మాణ సిద్ధాంతము. అదేవిధంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైగోట్స్కి, కాబట్టి వైగోట్స్కి సిద్ధాంతం అని కూడా పిలుస్తాము. అయితే ఈ వైగోట్స్కి అనేటటువంటి వ్యక్తి రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఏ దేశం అండి? రష్యా దేశము. ఈయన రెండు రకాలైనటువంటి గ్రంథాలను రచించాడు. ఒకటి థాట్స్ అండ్ లాంగ్వేజ్, రెండు సైకాలజీ ఆఫ్ ఆర్ట్. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేటటువంటి రెండు గ్రంథాలను రచించాడు. మరొకసారి చూడండి, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైగోట్స్కి, వైగోట్స్కి రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన రచించినటువంటి గ్రంథాలు థాట్స్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేటటువంటి రెండు గ్రంథాలను రచించాడు. అయితే ఈ సిద్ధాంతము రెండు రకాలైనటువంటి వాదాలను బలపరుస్తుంది, ఒక రకమైనటువంటి వాదాన్ని వ్యతిరేకిస్తుంది. అదేమిటి అంటే సంజ్ఞానాత్మక వాదము ఏదైతే ఉంటుందో, ఏమనండి? సంజ్ఞానాత్మక వాదము. అదేవిధంగా రెండవది జ్ఞాన నిర్మాణ వాదము. ఈ రెండు వాదాలను కూడా బలపరుస్తుంది. మరి ఏ వాదాన్ని వ్యతిరేకిస్తుంది అంటే ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఏ వాదం అండి? ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకిస్తుంది. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి ఇది. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము లేదా జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం అనేది రెండు వాదాలను బలపరుస్తుంది, ఒక వాదాన్ని వ్యతిరేకిస్తుంది. సంజ్ఞానాత్మక వాదాన్ని మరియు జ్ఞాన నిర్మాణ వాదాన్ని ఈ సిద్ధాంతం బలపరుస్తుంది, ప్రవర్తనవాదాన్ని ఈ సిద్ధాంతం వ్యతిరేకిస్తుంది. బలపరచడానికి గల కారణాలు ఏంటి, వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి ఒకసారి చూద్దాము. ముందుగా వ్యతిరేకించడానికి గల కారణాలు ఏమై ఉంటాయో ఒకసారి చూసుకుందాం. అంటే ఏ వాదాన్ని వ్యతిరేకించిందండి?
ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకించింది. ఏ సిద్ధాంతము? వైగోట్స్కి సిద్ధాంతం లేదా జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం. ఎందుకు వ్యతిరేకించింది అంటే ఒకసారి చూద్దాం. మనము అభ్యసన సిద్ధాంతాలలో సంసర్గవాద సిద్ధాంతాలు నేర్చుకున్నాం. సంసర్గవాద సిద్ధాంతాలని మనం ఏం పిలుస్తామంటే ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా ప్రవర్తనవాద ఉపగమాలు అని పిలుస్తాము. ప్రవర్తనవాద ఉపగమాలో లేదా సంసర్గవాద సిద్ధాంతాలు మనం ఏం నేర్చుకున్నామండి? మీరు గమనించారో లేదో, శాస్త్ర నిబంధన సిద్ధాంతంలో కానీ, కార్యసాధన నిబంధన సిద్ధాంతంలో కానీ, నిబంధన అభ్యసన సిద్ధాంతంలో కానీ, యత్న దోష అభ్యసన సిద్ధాంతంలో కానీ ఉద్దీపన మరియు ప్రతిస్పందన రెండు కూడా ఉన్నాయి. అంటే ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం ఆధారంగానే అభ్యసనం ఏర్పడిందని మనకి ప్రవర్తనవాదం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ప్రవర్తనవాదాన్ని ఎందుకు వ్యతిరేకించిందన్నది ఇక్కడ మన పాయింట్. కాబట్టి ప్రవర్తనవాదం ఏం తెలియజేస్తుందండి? ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం ఏర్పడడం ద్వారా అభ్యసనం జరుగుతుంది అని ఎవరు తెలియజేస్తున్నారు? ప్రవర్తనవాదం తెలియజేస్తుంది. మరి ఇక్కడ వైగోట్స్కి సిద్ధాంతం లేదా జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటే, లేదంటే సింపుల్ గా జ్ఞాన నిర్మాణవాదం ఏం తెలియజేస్తుంది అంటే, అలా కాదు, అలా కాదు అంటే అర్థం ఏంటండి? ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం జరుగుతుంది అని చెప్తున్నారు కదా. అలా కాదు, శిశువులో ఏర్పడేటటువంటి అనుభవాలు ఆధారంగానే జ్ఞాన నిర్మాణము జరిగి తద్వారా అభ్యసనము జరుగుతుందని తెలియజేసేటటువంటి వాదం ఏమిటంటే జ్ఞాన నిర్మాణవాదము లేదా జ్ఞాన నిర్మాణ సిద్ధాంతము. అందుకని ప్రవర్తనవాదాన్ని ఈ సిద్ధాంతం వ్యతిరేకించింది. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం వలన అభ్యసనం జరుగుతుందని ప్రవర్తనవాదం తెలియజేస్తే, అలా కాదు, శిశువులో అనుభవాలు ద్వారా జ్ఞాన నిర్మాణము జరిగి తద్వారా అభ్యసనం జరుగుతుంది అని మనకి జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం తెలియజేస్తుంది. కాబట్టి వ్యతిరేకించబడింది. అందరికి అర్థమైంది కదండి. ఎన్ని వాదాలను వ్యతిరేకించబడింది, ఎన్ని వాదాలను బలపరచబడింది? సంజ్ఞానాత్మక వాదాన్ని మరియు జ్ఞాన నిర్మాణ వాదాన్ని బలపరచబడింది. ఏ వాదాన్ని వ్యతిరేకించబడింది? ప్రవర్తన వాదాన్ని వ్యతిరేకించబడింది అని కూడా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జ్ఞాన నిర్మాణవాదం మనకి ఏం తెలియజేస్తుంది అనేది ముఖ్య పాయింట్. జ్ఞాన నిర్మాణవాదము అంటే అభ్యసనము జరగడము అంటే జ్ఞాన నిర్మాణం ఏర్పడము. అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే జ్ఞాన నిర్మాణాత్మక వాదం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, అభ్యసనం అంటే శిశువులో జ్ఞాన నిర్మాణము జరగడము. ఏమన్నామండి? అభ్యసనం అంటే శిశువులో ఏం జరగాలి? జ్ఞాన నిర్మాణం జరగడము అని చెప్పి మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది. అదేంటంటే, అభ్యసన ప్రక్రియలో పరిశీలించదగినటువంటి బాహ్య ప్రవర్తనల కంటే, ఏమన్నామండి? అభ్యసన ప్రక్రియలో పరిశీలించదగినటువంటి బాహ్య ప్రవర్తనల కంటే శిశువు మస్తిష్కంలో జరిగేటటువంటి అంతర్గత ప్రక్రియలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం లేదా జ్ఞాన నిర్మాణవాదం తెలియజేస్తుంది. అంటే సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే అభ్యసన ఫలితము కంటే, ఏమనండి? అభ్యసన ఫలితము కంటే అభ్యసన ప్రక్రియకే అధిక ప్రాధాన్యతనివ్వాలని చెప్పేసి చెప్పినటువంటి సిద్ధాంతము లేదా వాదం ఏంటంటే జ్ఞాన నిర్మాణ వాదము. అంటే ఫలితముకు అంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేనికి ఇవ్వాలి మరి ప్రాధాన్యత? ప్రక్రియకే అధిక ప్రాధాన్యతనివ్వాలని చెప్పినటువంటి వాదం అన్నమాట జ్ఞాన నిర్మాణాత్మక వాదం. అంటే ఎందుకు అలా చెప్తుంది? ఎందుకు అంటే, ఫలితము మీద కంటే ప్రక్రియ మీద మాత్రమే దృష్టి పెట్టినట్లయితే, ప్రక్రియ అత్యద్భుతంగా జరిగినట్లయితే, ప్రక్రియ అంటే ప్రాసెస్ అండి, అభ్యసనం యొక్క ప్రాసెస్ బాగా జరిగినట్లయితే ఆటోమేటిక్ గా ఫలితం అనేది తనకు అనుకూలంగానే వస్తుంది. ఇది అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీ పాయింట్. అయితే సింపుల్ గా జ్ఞాన నిర్మాణంలో, శిశువుకి జ్ఞాన నిర్మాణంలో పూర్వము ఏర్పడినటువంటి అనుభవాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయని చెప్పేసి మనకి వైగోట్స్కి అనేటటువంటి వ్యక్తి తెలియజేశారు. అయితే నెక్స్ట్ ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం చూద్దామండి. అసలు ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా సంజ్ఞానాత్మక వాదము కూడా బలపరిచింది కాబట్టి, ఏమండి? సంజ్ఞానాత్మక వాదం కూడా బలపరిచింది కాబట్టి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరండి? పియాజే. అంటే వైగోట్స్కి సిద్ధాంతంతో పియాజే ఏకీభవించాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పియాజే ఏం చెప్పారు, వైగోట్స్కి ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాము. పియాజే మరియు ఇంకొక వ్యక్తి ఎవరండి? వైగోట్స్కి. పియాజే ఏం చెప్తున్నాడంటే, శిశువు స్వయంగా
ప్రతి విషయాన్ని లేదా అంశాన్ని అభ్యసిస్తాడు అని చెప్తున్నాడు. ఏమన్నా అండి, శిశువు స్వయంగా ప్రతి విషయాన్ని అభ్యసిస్తాడు అని చెప్తున్నాడు. మరి వైబాస్కి ఏం చెప్తున్నాడంటే, శిశువు తనకంటే ఎక్కువ జ్ఞానము కలిగిన వ్యక్తులతో పరస్పర చర్యలు ఏర్పరచడం ద్వారా అభ్యసనము జరుగుతుందని వైగవాడ్స్కి తెలియజేశారు. అభ్యసనము జరుగుతుందని తెలిపారు వైగవాడ్స్కి. చూడండి, పిఆర్ ఏం చెప్పారు, వైగవాడ్స్కి ఏం చెప్పారు అనేది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. మనకి శిశువు తన చుట్టూ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎలా నేర్చుకుంటాడని చెప్పాడండి పియాజే, స్వయంగా. ఎలా అండి, స్వయంగా నేర్చుకుంటాడని చెప్పాడు. కానీ మరి వైగవాడ్స్కి ఏం చెప్తున్నారు, శిశువు తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులతో ఎటువంటి చర్యలండి, పరస్పర చర్యలు ఏర్పరచడం ద్వారా అభ్యసనం జరుగుతుందని తెలిపారు. అంటే ఇక్కడ ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి గల పేరు ఏంటంటే ఎంకేఓ. ఎంకేఓ, ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జిబుల్ అదర్స్. ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జిబుల్ అదర్స్ అని మనం చెప్తామన్నమాట. కాబట్టి శిశువు తక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు, తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఏం పిలుస్తామండి, ఎంకేఓతో. అంటే ఎంకేఓతో పరస్పర చర్యలు జరపడం ద్వారా ఆ శిశువులో పరిపూర్ణమైనటువంటి అభ్యాసం జరుగుతుందని చెప్పేసి మనకు ఎవరు చెప్పారండి, వైగవాడ్స్కి అనేటటువంటి వ్యక్తి తెలియజేశారు. ఇది పియాజే మరియు వైగవాడ్స్కి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. అయితే దీనిలో భాగంగా మనకి వైగవాడ్స్కి ప్రతిపాదించినటువంటి ఈ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం లేదా జ్ఞాన నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలలో చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలను ఇప్పుడు మనం నేర్చుకుంటాము. అవి ఏమిటి అంటే, మొట్టమొదటి జ్ఞానాత్మక వికాసము. ఏమన్నా అండి, జ్ఞానాత్మక వికాసము లో భాష యొక్క పాత్ర. దేని యొక్క పాత్ర అండి, భాష యొక్క పాత్ర. జ్ఞానాత్మక వికాసము, భాష పాత్ర. ముందుగా జ్ఞానాత్మక వికాసానికి భాషకి ముఖ్యమైనటువంటి గల సంబంధం ఏంటో చూద్దాం. శిశువు తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులతో పరస్పర చర్య జరుపుతాడు అని ఇంతకుముందు మనకి వైవర్స్కి చెప్పారని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ పరస్పర చర్య, శిశువు తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులతో పరస్పర చర్య దేనిని ఆధారంగా చేసుకుని జరుపుతాడు అంటే భాషను ఆధారంగా చేసుకుని జరుపుతాడని చెప్పాం. కాబట్టి జ్ఞానాత్మక వికాసంలో భాష చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది అని చెప్పేసి మనకు వైగవాడ్స్కి తెలియజేశారు. ఏమని చెప్పారండి వైగవాడ్స్కి, చూడండి, శిశువు తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులతో పరస్పర చర్య జరుపుతాడు. ఆ పరస్పర చర్య జరపాలి అంటే శిశువు దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క ఆయుధం ఏమిటంటే భాష. ఏంటండి, భాష. కాబట్టి జ్ఞానాత్మక వికాసము బాగా అభివృద్ధి చెందడానికి భాష అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని మనకి వైగవాడ్స్కి తెలియజేశారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఒకసారి మాట్లాడుకుందామండి. మొట్టమొదటి ఏంటంటే, ఒక శిశువు లేదంటే పిల్లలు విపరీతంగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తూ ఉంటారండి, ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆటలు ఆడుకుంటున్నారో తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమన్నా అండి, తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ తమలో తామే మాట్లాడుకుంటూ ఏమి పొందుతారు అంటే స్వీయ మార్గదర్శకత్వము పొందుతారు. ఏమన్నా అండి, స్వీయ మార్గదర్శకత్వము పొందుతారని మనకు అర్థమైంది. మరొకసారి చూడండి, పిల్లలు అనేక రకాలైనటువంటి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆటలు ఆడుకునేటటువంటి సందర్భంలో తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ తమకు తాము స్వీయ మార్గదర్శకత్వము అనేటటువంటి విషయాన్ని పొందుతారు. తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ స్వీయ మార్గదర్శకత్వము పొందిన తర్వాత పిల్లల యొక్క వయసు క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
పిల్లల వయసు క్రమంగా పెరుగుతున్నప్పుడు మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఏ సామర్థ్యాలండి? మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈ మానసిక సామర్థ్యాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందాయో, ఏ సామర్థ్యాలండి? మానసిక సామర్థ్యాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందాయో, అప్పుడు శిశువులో స్వీయ భాషణ అంతర్లీనమై, స్వీయ భాషణ అంతర్లీనమై, అది దేనికి దారితీస్తుందంటే, మరొకసారి చూడండి, మానసిక సామర్థ్యాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందాయో ఆ శిశువులో స్వీయ భాషణ అంతర్లీనమై, అది నిశ్శబ్ద అంతర్భాషణకు దారితీస్తుంది. ఏ భాషనికండి? నిశ్శబ్ద అంతర్భాషణకు దారితీస్తుంది అని చెప్పేసి వైవోవాట్స్కి మనకి తెలియజేశారు. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇది మనకి బాగా అర్థమైతేనే తర్వాత చెప్పేటటువంటి పాయింట్స్ అర్థమైతే ఒకసారి చూద్దాము. మరలా ఒకసారి దీనికి సంబంధించిన కన్క్లూజన్ ఇస్తున్నాను, జాగ్రత్తగానండి. ఒకటి, పిల్లలు అనేక రకాలైనటువంటి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆటలు ఆడేటటువంటి సమయంలో తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు, తమలో తామే బయటకు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ తమలో తామే మాట్లాడుకుంటూ ఉండడాన్ని ఏం పిలుస్తామంటే స్వీయ మార్గదర్శకత్వం. ఎలా అండి? అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఈసారి బాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 6 కొట్టాలి, ఈసారి బాల్ ఇలా వచ్చినప్పుడు 4 కొట్టాలి అని మాట్లాడుకోవడాన్ని ఏం పిలుస్తామండి? స్వీయ మార్గదర్శకత్వం. ఎవరితో మాట్లాడతాడు? తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు, దాన్నే మనము స్వీయ మార్గదర్శకత్వం అని పిలుస్తాము. నెక్స్ట్, శిశువు లేదా పిల్లలు యొక్క వయసు క్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు వారిలో మానసిక సామర్థ్యాలు అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. ప్రజ్ఞ కానీ, సహజ సామర్థ్యాలు కానీ, సృజనాత్మకత కానీ, ఇవన్నీ కూడా, మూర్తిమత్వం కానీ, శీల నిర్మాణం కానీ, నైపుణ్యాలు కానీ, ఇవన్నీ కూడా మానసిక సామర్థ్యాలు అని పిలుస్తాము. అవన్నీ కూడా ఒక్కొక్కటి డెవలప్ అవుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఆ డెవలప్ అయినాయో ఆ శిశువులో మరొకటి బాగా డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, అదేంటంటే స్వీయ భాషణ అంతర్లీనమై అన్నాం. ఇంతకు ముందు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని బయటకు మాట్లాడుకున్నాడు, ఇప్పుడు ఏంటంటే మనసులోనే స్వీయ భాషణ ఇలాగా తల ఊపుతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. మాట అనేది బయటకు రాదు, ఇక్కడ కానీ మాట బయటకు వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాట బయటకు రాదు. అందుకని స్వీయ భాషణ అంటే తనలో తానే మాట్లాడుకోవడం ఎలా ఉంటుంది? అంతర్లీనంగా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది? బయటకు ఉంటుంది. ఇక్కడ మాట్లాడుకోవడం అయితే అంతర్లీనంగా ఉంటుంది. అది ఇంకా బాగా డెవలప్ అయిపోయి దేనికి దారితీస్తుందంటే నిశ్శబ్ద అంతర్భాషణకు దారితీస్తుంది. నిశ్శబ్దంగా అంటే ఇంతకుముందు ఇందులో స్వీయ భాషణ అంతర్లీనంలో కనీసం తలకాయ అన్న ఊపాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి తలకాయ ఒకడు ఏది ఒకడు కామ్గా అలా నిశ్శబ్దంగా ఉండి పూర్తి స్థాయిలో ఆలోచించడం మొదలు పెడతాడు. దాన్ని మనం ఏం పిలుస్తామండి? నిశ్శబ్ద అంతర్భాషణం అని పిలుస్తాము. అంటే స్వీయ మార్గదర్శకత్వం దగ్గర ప్రారంభమైనటువంటి ఆ అతని యొక్క భాషా సామర్థ్యం లేదంటే భాషను ఉపయోగించినటువంటి ఆ సామర్థ్యం చిట్ట చివరికి ఏ విధంగా మారుతుందండి? నిశ్శబ్ద అంతర్భాషణకు దారి తీస్తుంది అని చెప్పేసి ఎవరు చెప్పారండి మనకి? వైగోట్స్కి అనేటటువంటి వ్యక్తి మనకు తెలియజేశారు. అందరికి అర్థమైంది కదండి విషయము. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని వైగోట్స్కి తెలియజేశారు, అదేంటో ఒకసారి చూద్దాము. ఒక పిల్లవాడు లేదంటే ఒక శిశువు ఏదైనా ఒక చర్యను ప్రారంభించాలన్నా, ఏదైనా ఒక ఆలోచన చేయాలన్నా, లేదంటే చర్యలను లేదంటే పనులను ఎంపిక చేసుకోవాలన్నా వారికి ఖచ్చితంగా ఏం కావాలంటే భాష అనేటటువంటి ఆయుధము కావాలి. అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము, శిశువు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో పరస్పర చర్యలు జరపాలి అంటే ఖచ్చితంగా భాషనే ఆయుధంగా చేసుకుంటాడు. కాబట్టి జ్ఞానాత్మక వికాసంలో భాష యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకి వైవాడ్స్కి అనేటటువంటి వ్యక్తి తెలియజేశారని చెప్తున్నాం. అంటే ఈ చిట్ట చివరం చెప్పినటువంటి పాయింట్ మరొకసారి చూడండి, పిల్లలు లేదంటే శిశువులు ఆలోచించాలన్నా, ప్రవర్తించాలన్నా, ఏ చర్యనైనా ఎంపిక చేసుకోవాలన్నా, అసలు వాళ్ళు ఏం చేయాలైనా సరే వాళ్ళకి సపోర్టుగా ఒక ఆయుధంగా ఎవరు ఉంటారు అంటే భాష అనేటటువంటి అంశము ఉంటుందని మనకి వైవార్స్కి అనేటటువంటి వ్యక్తి తెలియజేశారు. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అయితే జ్ఞానాత్మక వికాసంలో భాష యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందండి తక్కువగా ఉంటుందా? చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి భాష యొక్క పాత్ర చిట్ట చివరికి ఏ విధంగా దారితీస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు
ఇప్పుడు ఈ సిద్ధాంతము ఆధారంగా చేసుకుని రూపొందించినటువంటి రెండు భావనల గురించి మాట్లాడుకున్నాము. ఎన్ని భావనలు అండి? రెండు భావనలు. అందులో మొట్టమొదటిగా మనము నేర్చుకునేటటువంటి భావన చాలా చాలా ముఖ్యమైనది. అందులో మొట్టమొదటి భావన ఏమిటంటే, ఒకటో భావన పరస్పర బోధన, రెండవది భాగస్వామ్య అభ్యసనము, ఏంటండి రెండును? వైగాట్స్కి ప్రతిపాదించినటువంటి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం లేదా జ్ఞాన నిర్మాణాత్మక సిద్ధాంతమును ఆధారంగా చేసుకుని రెండు రకాలైనటువంటి భావనను రూపొందించారు. అందులో మొట్టమొదటి పరస్పర బోధన, రెండవది ఏంటంటే భాగస్వామ్య అభ్యసనము. అసలు ఏమిటి ఈ రెండింటి నుంచి మనకి తరచుగా ఒక బిట్ రావడం జరుగుతుందండి. అయితే దీనిలో అడుగుతున్నాడు లేదంటే దీనిలో అడుగుతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఆ విషయాలను ఒకసారి క్షుణ్ణంగా నేర్చుకుందాము. అందులో మొట్టమొదటిది ఏంటంటే పరస్పర బోధన, మొట్టమొదటిది పరస్పర బోధన, పరస్పర బోధన. పేర్లోనే ఉంది చూడండి, పరస్పరం అంటే ఒకరికి ఒకరు, బోధన అంటే బోధించుకోవడము, అంటే విద్యార్థులు తమలో తాము బోధించుకోవడాన్ని, తమకు తాముగా బోధించుకోవడాన్ని పరస్పర బోధన అని పిలుస్తారు. అసలు ఇది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము. పరస్పర బోధనలో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇది ఇంతకు ముందు అంటే పరస్పర బోధన ఎప్పుడైతే ప్రారంభించారో అది సాధారణంగా తక్కువ సాధన కలిగినటువంటి విద్యార్థుల పఠన బోధనకు, ఏ బోధనకండి, పఠన బోధనకు ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. దానిలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఎప్పుడైతే సాధించారో తర్వాత దానిని ఆ తక్కువ సాధన కలిగినటువంటి విద్యార్థులకే కాకుండా తరగతి గదిలో ఉన్నటువంటి అన్ని రకాల విద్యార్థులకు మరియు అన్ని సబ్జెక్టులకు కూడా, అన్ని రకాల విద్యార్థులకు మరియు అన్ని సబ్జెక్టులకు కూడా దీన్ని అప్లై చేయడం అనేది జరిగింది. దేనండి? పరస్పర బోధనను అప్లై చేయడం జరిగింది. అసలు దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అదండి. తర్వాత దీనిని పరస్పర బోధన ఏ విధంగా చేస్తారని ఒకసారి చూద్దాం. ముందుగా ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు ఇందులో. ఆ ఉపాధ్యాయుడితో పాటు ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు కలిసి, వీళ్ళందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడతారండి. ఏమన్నా ఉంది? ఒక సమూహంగా ఏర్పడతారు. ఒక ఉపాధ్యాయుడు మరియు ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు కలిసి ఒక సమూహంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఈ సమూహంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు ఏం చేస్తారంటే, ఒక ఉపాధ్యాయుడు కుర్చీ వేసుకుని కుర్చీలో కూర్చుంటాడు. తర్వాత నలుగురు విద్యార్థులు కూడా ఇలా కూర్చుంటారు, వరుసగా కూర్చుంటారు. ఎప్పుడైతే ఆ నలుగురు విద్యార్థులు కూర్చున్నారో వీడి పేరు ఏ, వీడి పేరు బి, వీడి పేరు సి, వీడి పేరు డి అనుకుందాం, ఏబిసిడి. ఎప్పుడైతే వరుసగా నలుగురు విద్యార్థులు కూర్చున్నారో అప్పుడు ఏం చేస్తాడంటే ఉపాధ్యాయుడు చెప్తాడు, అరే రాము అంటే ఏ, ఏ వ్యక్తి పేరు రాము అనుకుందాం, అరే రాము నువ్వేం చేస్తావంటే ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్ లో మొదటి పేజీలో ఉన్నటువంటి నాలుగు పేరాలలో మొదటి పేరా చదవమని ఏ అనేటటువంటి వ్యక్తికి చెప్తాడు. ఎవరండి? ఉపాధ్యాయుడు చెప్తాడు అన్నమాట, ఏ అనే వ్యక్తికి చెప్తాడు. అప్పుడు ఆ ఏ అనే వ్యక్తి లేదా రాము అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ఇలా పాఠ్యపుస్తకం పట్టుకొని భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అని పుస్తకంలో ఉందనుకోండి, అక్కడ ఏం చేస్తాడంటే అలా చదవడు. మరి ఎలా చదువుతాడు? భారతదేశ రాజధాని న్యూఢిల్లీ, భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు అని చెప్పేసి డైలాగుల రూపంలో చదువుతాడు. ఏ రూపంలో చదువుతాడండి విషయాన్ని? పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మామూలుగా కాకుండా డైలాగుల రూపంలో ఇక్కడ చదవడం అనేది జరుగుతుంది. డైలాగుల రూపంలో ఎందుకు చదువుతారు అంటే, ఇక్కడ ఎప్పుడైతే సాధారణంగా కంటే అసాధారణంగా అంటే డైలాగుల రూపంలో ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ శిశువుకి, మిగతా శిశువులకి అది చాలా బాగా గుర్తుండిపోతుంది. మామూలుగా చదివిన దానికి డైలాగులు రూపంలో చదివి నేర్చుకున్నటువంటి దానికి చాలా తేడా ఉంటుందని వైగోట్స్కి గమనించారు. కాబట్టి డైలాగుల రూపంలో అక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థి చేత చదివిస్తాడు. అయితే ఏ అనే వ్యక్తి ఆ డైలాగ్ రూపంలో మొదటి పేరాను చదివేస్తాడు, మిగతా ముగ్గురు విద్యార్థులు కూడా ఉంటారు. నెక్స్ట్ బి వ్యక్తి వస్తాడు, బి వ్యక్తి కూడా మళ్ళా రెండవ పేరాను ఎలా చదువుతాడండి, డైలాగ్ రూపంలోనే చదువుతాడు. అదేవిధంగా సి వ్యక్తి, అదేవిధంగా
డి వ్యక్తి కూడా ఆ నాలుగు పేరాలను ఒక్కొక్కరు ఒక్కొక్క పేరాను డైలాగుల రూపంలో చదువుతూ ఉంటారు. ఉపాధ్యాయుడు వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఒక మార్గదర్శకుడుగా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ పరస్పర బోధన అంటే ఏం చేశారండి, ఏ అనే వ్యక్తి బిసిడికి బోధించాడు, బి అనే వ్యక్తి ఏసీడికి బోధించాడు, సి అనే వ్యక్తి ఏబిడికి బోధించాడు, డి అనే వ్యక్తి ఏబిసికి బోధించాడు. కాబట్టి ఒక విద్యార్థి మిగతా విద్యార్థులకు తమలో తామే బోధించుకోవడాన్ని పరస్పర బోధన అని పిలుస్తారు అని చెప్పేసి వైగార్డ్స్ కి మనం తెలియజేశారు. అయితే ఈ సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, వీళ్ళు నాలుగు రకాల సంజ్ఞానాత్మక వ్యూహాలను ఈ పద్ధతిలో ఉపయోగిస్తారు. ఎన్ని రకాలండి? నాలుగు రకాల సంజ్ఞానాత్మక వ్యూహాలు లేదా పద్ధతులను ఉపయోగిస్తారు. అందులో మొట్టమొదటి ఏంటంటే ప్రశ్నించడము, రెండు సంక్షిప్తీకరించడము, మూడు స్పష్టీకరించడము, నాలుగు ప్రాగుప్తీకరించడము అనేటటువంటి నాలుగు సంజ్ఞానాత్మక వ్యూహాలను పరస్పర బోధనలో విద్యార్థులు ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరొకసారి చూడండి, ఒకటిది ఏంటండి ప్రశ్నించడము, రెండోది ఏంటి సంక్షిప్తీకరించడము, మూడోది ఏంటి స్పష్టీకరించడము, నాలుగోది ఏంటి ప్రాగుప్తీకరించడము. ఈ నాలుగు సంజ్ఞానాత్మక వ్యూహాలను కూడా ఆ పిల్లలు పరస్పర బోధనలో ఉపయోగించుకుంటారని తెలియజేస్తుంది. ఎలా అంటే, ఎప్పుడైతే పరస్పర బోధన పూర్తయిపోయిందో ఏ అనే వ్యక్తి ప్రశ్నలు అడుగుతాడు బీసీడీలను, ఏ అనే వ్యక్తి ప్రశ్నలు అడగడాన్ని ప్రశ్నించడము అంటాము. బీసీడీలలో అంటే బీసీడీ అనేటటువంటి విద్యార్థుల్లో వాళ్ళకు తెలిసినటువంటి సమాధానాన్ని షార్ట్ కట్ రూపంలో చాలా చిన్నదిగా పెద్దగా ఉన్నటువంటి విషయాన్ని ఏం చేయాలండి, చాలా చిన్నదిగా మార్చి చెప్పడాన్ని సంక్షిప్తీకరించడము అని పిలుస్తాము. ఎప్పుడైతే షార్ట్ కట్ రూపంలో చెప్పాడో వెంటనే అది కరెక్టా కాదా అని చెప్పేసి స్పష్టీకరించడం జరుగుతుంది. ఒకవేళ తెలియనటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఊహించి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఊహించి చెప్పడాన్ని ప్రాగుప్తీకరించడము అని చెప్తాము. ఈ విధంగా ఈ పరస్పర బోధనలో విద్యార్థులు ప్రశ్నించడము, సంక్షిప్తీకరించడము, స్పష్టీకరించడము, ప్రాగుప్తీకరించడము అనేటటువంటి నాలుగు సంజ్ఞానాత్మక వ్యూహాల ద్వారా పరస్పర బోధన జరుపుతారు అని చెప్పేసి వైవార్స్ కి మనం తెలియజేశారండి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పరస్పర బోధనలో ఉపయోగించేటటువంటి సంజ్ఞానాత్మక వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి జెడ్పిడి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉద్భవించింది. ఏమనండి, ఈ నాలుగు రకాల సంజ్ఞానాత్మక వ్యూహాల నుంచి ఉద్భవించినదే జెడ్పిడి అంటే ఏంటనేది నెక్స్ట్ దీని తర్వాత వచ్చేటటువంటి టాపిక్ లో మనం నేర్చుకుంటాము. ఇదండి పరస్పర బోధనకు సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే భాగస్వామ్య అభ్యసనము. మొదటిదైతే పరస్పర బోధన, రెండవది ఏంటంటే భాగస్వామ్య అభ్యసనము. దీనిలో కూడా ముఖ్యమైనటువంటి అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి స్కాఫోల్డింగు. ఏమన్నా అండి స్కాఫోల్డింగు? దీన్ని తెలుగులో సార్వా అని పిలుస్తాము. నెక్స్ట్ రెండవది ఏంటంటే జెడ్పిడి. జెడ్పిడి అబ్రివేషన్ ఏంటంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఏమన్నా అండి జెడ్పిడి, జెడ్ అంటే జోన్, పి అంటే ప్రాక్సిమల్, డి అంటే డెవలప్మెంట్, మొత్తంగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. దీన్ని తెలుగులో ఏమని పిలుస్తాం అంటే సామీప్య వికాస మండలము అని పిలుస్తాము. ఏమన్నా అండి సామీప్య వికాస మండలం అని పిలుస్తాము. ఇప్పుడు ఈ రెండింటి యొక్క అర్థాలను, ఆ రెండింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఒకటి స్కాఫోల్డింగ్, రెండవది జెడ్పిడి లేదా సామీప్య వికాస మండలం. ముందుగా మనము స్కాఫోల్డింగ్ ఏంటి చూద్దాం. చూడండి స్కాఫోల్డింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇతను తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఇతనేమోని ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఇతనిని మనం ఏం చెప్పామండి ఇంతకు ముందు, ఎంకేఓ అని పిలిచాము. అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్, అంటే మిగతా వ్యక్తులందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని ఎంకేఓ అని పిలుస్తారు. చూడండి స్కాఫోల్డింగ్ అంటే అర్థం ఏంటంటే, తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి
ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అంటే ఎంకేఓ అందించేటటువంటి సహాయ సహకారాలను స్కాఫోల్డింగ్ అని పిలుస్తాము. అంటే సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే అధిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అల్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి సహాయ సహకారాలు ఏమన్నా ఉండి సహాయ సహకారాలు అందించడాన్ని ఏమని పిలుస్తాం అంటే స్కాఫోల్డింగ్ అని పిలుస్తాము. ఎంకేఓ అత్యల్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి సహాయ సహకారాలు అందించడాన్ని స్కాఫోల్డింగ్ అని పిలుస్తాము. సాధారణంగా తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి ఎవరు స్కాఫోల్డింగ్ చేయవచ్చు అంటే ఎవరు ఎంకేఓగా వ్యవహరించవచ్చు అనేటటువంటి విషయానికి వస్తే తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా వయోజనులు కానీ అదేవిధంగా పెద్ద పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళ తాత కానీ అదేవిధంగా వాళ్ళ బామ్మగారు కానీ నెక్స్ట్ సమవయస్కులు కూడా కావచ్చు. కాకపోతే కండిషన్ ఏంటండి వీడికంటే వీడు ఎంకేఓ అనేటటువంటి ఆ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అంటే వీడి జ్ఞానం కంటే వీడికి ఎక్కువ జ్ఞానం కలిగి ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ మీదే స్కాఫోల్డింగ్ అనేది ఆధారపడుతుంది. సింపుల్ గా మనము చిన్నప్పటి నుంచి కూడా అనేక విషయాలన్నింటినీ కూడా మన స్కాఫోల్డింగ్ ద్వారానే నేర్చుకుంటున్నాము. అంటే దాని అర్థం ఏంటండి దీన్ని పెన్ను అంటారని దీన్ని డస్టరు అంటారని అదేవిధంగా రాసేటటువంటి విధానము చదివేటటువంటి విధానము అదేవిధంగా బట్టలు వేసుకునేటటువంటి విధానము ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి గల కారణం ఏంటి స్కాఫోల్డింగ్. ఎందుకంటే మనకేమీ తెలియదు ఇక్కడ ఎంకేఓ మనకేం చేస్తారు ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఆ తెలియజేసే సందర్భంలో మనకి సహాయ సహకారాలు ఇతర నుంచి మనం పొందుతాము. ఈ ప్రక్రియను అంతటినీ కలిపి మనం స్కాఫోల్డింగ్ అని పిలుస్తాము. ఇదండి స్కాఫోల్డింగ్ సంబంధించినటువంటి విషయం. స్కాఫోల్డింగ్ ఎవరు చేయవచ్చు అండి తల్లిదండ్రులు చేయవచ్చు కుటుంబ సభ్యులు చేయవచ్చు వయోజనులు చేయవచ్చు అదేవిధంగా సమవయస్కులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు 5వ తరగతి చదువుతున్నటువంటి రాము అనేటటువంటి విద్యార్థికి 5వ తరగతి చదువుతున్నటువంటి ఈశ్వర్ అనేటటువంటి విద్యార్థి ఎంకేఓగా పనిచేయవచ్చు. కాకపోతే మరి దానికి కారణం ఏంటి రాము కంటే ఈశ్వర్కి ఎక్కువ జ్ఞానం కలిగి ఉండాలి రాము కంటే ఈశ్వర్ ఎక్కువ జ్ఞానం కలిగి ఉండాలి అనేటటువంటి మెయిన్ కాన్సెప్ట్ మీద స్కాఫోల్డింగ్ అనేది ఆధారపడుతుంది. ఇది స్కాఫోల్డింగ్ సంబంధించిన అంశము. నెక్స్ట్ 2వది ఏంటండి జెడ్పీడీ అంటే ఏమి నేర్చుకున్నాము జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఏమన్నా అండి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ దీన్ని తెలుగులో సామీప్య వికాస మండలం అని పిలుస్తాము. ఏమండలం అండి సామీప్య వికాస మండలం అని పిలుస్తాము. దీనిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది తను చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాం. ఇంతకు ముందు మనం పరస్పర బోధనలో జెడ్పీడీ అనేది ఎలా పుడుతుంది అని చెప్పుకున్నాము. ప్రశ్నించడము సంక్షిప్తీకరించడము స్పష్టీకరించడము ప్రావృత్తీకరించడం అనేటటువంటి 4 అంశాల ద్వారా పుట్టినటువంటిదే లేదా ఉద్భవించినటువంటి ఏం చెప్పామండి జెడ్పీడీ అని చెప్పాము. అయితే ఇక్కడ సామీప్య వికాస మండలంలో ఒక శిశువు 2 రకాలైనటువంటి స్థాయిలను కలిగి ఉంటాడు. ఎన్ని రకాల స్థాయిలండి 2 రకాల స్థాయిలను కలిగి ఉంటాడు. ఒకటి కనిష్ట స్థాయి 2వది గరిష్ట స్థాయి. ఆ స్థాయిలో నేర్చుకునే ముందుగా జెడ్పీడీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలు నేర్చుకుందాము. ఒకటి శిశువు తనంతటా తాను సామర్థ్యం పొందడం. శిశువు ఇతరుల సహాయంతో సామర్థ్యం పొందడం. ఈ 2 సందర్భాలు ప్రతి వ్యక్తిలోని కూడా ఉంటాయండి. ఏంటంటే శిశువు తనంతట తాను సామర్థ్యాన్ని పొందడం అంటే ఎవరి సహాయం లేకుండా తనకు తానుగా సామర్థ్యాన్ని పొందడం అది ఒక సందర్భం. 2వ సందర్భం ఏంటంటే శిశువు తనంతట తానుగా కాకుండా ఇతరుల సహాయంతో సామర్థ్యాన్ని పొందడం. అయితే ఈ రెండు సామర్థ్యాల మధ్య తేడాను ఏమండి ఈ 2 సామర్థ్యాల మధ్య ఉన్నటువంటి తేడాను లేదా భేదాన్ని తెలియజేసేటటువంటి దాన్ని జెడ్పీడీ అని పిలుస్తారు. అంటే సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే శిశువు తాను సొంతంగా పొందినటువంటి సామర్థ్యానికి ఇతరుల సహాయంతో పొందినటువంటి సామర్థ్యానికి మనది గల భేదాన్ని సూచించే లేదా మనది గల తేడాన్ని సూచించేటటువంటి అంశాన్ని ఏమని పిలుస్తామండి జెడ్పీడీ. జోన్ దీనికి మధ్య జోను ఈ 2 మధ్య ఉన్నటువంటి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఆ 2 మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ఆ 2 మధ్య ఉన్నటువంటి భేదాల గురించి వివరించేటటువంటి అంశమే జెడ్పీడీ. దీన్ని ఇంకా మనం సులభంగా అర్థం చేసుకుందామండి.
రెండవది మనము శిశువు తన సొంతంగా పొందినటువంటి నైపుణ్యాన్ని ఏం పిలుస్తాం అంటే కనిష్ట స్థాయి అని పిలిచాము. ఇందాక మనం మాట్లాడుకున్నాము శిశువు ఇతరుల సహాయంతో పొందినటువంటి సామర్థ్యాన్ని ఏం పిలుస్తాం అంటే గరిష్ట స్థాయి అని పిలుస్తాము. ఏమన్నామండి? కనిష్ట స్థాయి, ఇదేమోని గరిష్ట స్థాయి. అంటే కనిష్ట స్థాయి ఎలా పొందాడు? సొంతంగా పొందాడు. గరిష్ట స్థాయి ఎలా వస్తుంది? ఇతరుల సహాయంతో వస్తుంది. ఇతరుల సహాయంతో వస్తుంది. దీన్ని మనం ఏం పిలవచ్చండి? స్కాఫోల్డింగ్ అనొచ్చు, లేదా స్కాఫోల్డింగ్ అని కూడా అనొచ్చు. అంటే ఒక వ్యక్తి, అంటే అధిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, అల్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి అందించేటటువంటి సహాయ సహకారాలను స్కాఫోల్డింగ్ అంటాం. కాబట్టి గరిష్ట స్థాయి లేదా గరిష్ట స్థాయికి సంబంధించిన నైపుణ్యం ఇతరుల సహాయంతోనే శిశువు పొందుతాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలియజేస్తుంది. ఈ రెండింటి మధ్య గల భేదాన్ని సూచించేటటువంటి దాన్ని ఏం పిలుస్తామంటే జడ్పీడి అని పిలిచామని చెప్పేసి నేర్చుకున్నాము. అయితే ఇక్కడ శిశువు పుట్టిన అప్పటి నుండి కనిష్ట స్థాయిని కలిగి ఉంటాడు. శిశువు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు కనిష్ట స్థాయిని కలిగి ఉన్నటువంటి శిశువు రాను 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 కాలం గడిచే కొద్దీ ఇతరుల సహాయంతో ఏ స్థాయికి చేరుకుంటాడండి? గరిష్ట స్థాయికి చేరుకుంటాడు. అంటే శిశువు కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయికి మార్పు రావాలి అంటే, అంటే కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయికి చేరుకోవాలంటే ఏం జరగాలండి? జడ్పీడి అనేది ఏమైపోవాలి? తగ్గిపోవాలి. జడ్పీడి ఎప్పుడైతే తగ్గిపోయిందో చూడండి, జడ్పీడి ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ కనిష్ట స్థాయి దేని దగ్గరికి వెళ్ళిపోతుందండి? గరిష్ట స్థాయి దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా జరగాలి అంటే, అంటే జడ్పీడి తగ్గాలి అంటే స్కాఫోల్డింగ్ ఏం జరగాలి? పెరగాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. జడ్పీడి తగ్గిపోవాలి అంటే ఏది పెరగాలి? స్కాఫోల్డింగ్ అనేది పెరగాలి. ఎందుకు? మనం ఎంత ఎక్కువగా వాడికి సహాయ సహకారాలు అందిస్తే అప్పుడు కనిష్ట స్థాయి గరిష్ట స్థాయికి మధ్య ఉన్నటువంటి దూరం తగ్గిపోయి కనిష్ట స్థాయి గరిష్ట స్థాయిగా మారుతుంది అనేటటువంటి విషయం మనం తెలియజేస్తుంది. కాబట్టి స్కాఫోల్డింగ్ పెరిగితే జడ్పీడి తగ్గిపోతుంది. జడ్పీడి పెరుగుతుంది అంటే అదేంటి? స్కాఫోల్డింగ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అని అర్థము. కాబట్టి మిత్రులారా, స్కాఫోల్డింగ్ అని మనం శిశువులలో గనక, తరగతి గదిలో గనక, అంటే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి సహాయ సహకారాలను, అంటే స్కాఫోల్డింగ్ కనుక మనం అందిస్తే వారు సొంతంగా పొందినటువంటి కనిష్ట స్థాయి నుండి మనము ఇతరుల సహాయంతో పొందినటువంటి గరిష్ట స్థాయికి చేరుకుంటారని చెప్పేసి మనకి వైభవర్స్కి అనేటటువంటి వ్యక్తి మనకి తెలియజేశారని చెప్పేసి దీని ద్వారా అర్థమవుతుంది. ఇదండి రెండవ సందర్భమైనటువంటి జడ్పీడి. మొదటి ఏంటి? స్కాఫోల్డింగ్. రెండవది ఏంటండి? జడ్పీడి. ఈ రెండు కూడా మనకి బాగా అర్థమైనాయి కదండి. అయితే ఇక్కడ మనకి ఈ జడ్పీడికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. ఒకసారి మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి కంప్యూటర్లు కానీ, ఇంటర్నెట్లు కానీ, డివిడీలు కానీ, లైబ్రరీలు కానీ, ప్రయోగశాలలు కానీ, ఇవన్నీ కూడా మనకి ఇతరుల సహాయంతో మనం గరిష్ట స్థాయిని పొందడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే స్కాఫోల్డింగ్ జరగడానికి ఉపయోగపడేటటువంటి వనరులు అని మనం చెప్తాము. దీనినే మనకి వైవర్స్ కి సామాజిక స్కాఫోల్డింగ్ అని పిలిచారు. ఏమన్నా అండి? వైవర్స్ కి ఏమని పిలిచారు? వైవర్స్ కి సామాజిక స్కాఫోల్డింగ్ అని పిలిచారు. నెక్స్ట్ అదేవిధంగా బ్రూనర్ అనేటటువంటి వ్యక్తి దీనినే ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అని పిలిచారు. అంటే సామాజిక స్కాఫోల్డింగ్, ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి. శిశువు తన చుట్టూ ఉన్నటువంటి కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, డివిడీలు, నెక్స్ట్ సిడీలు, అదేవిధంగా ప్రయోగశాలలు, ఇలా రకరకాల తన చుట్టూ ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలన్నిటి ద్వారా శిశువు కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయికి చేరుకోవడానికి స్కాఫోల్డింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని సామాజిక స్కాఫోల్డింగ్ అని ఎవరు చెప్పారండి? వైగోవర్స్ కి చెప్పారు. అలా కాకుండా బ్రోనర్ అనేటటువంటి వ్యక్తి ఏం చెప్పారు అంటే దానిని ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు స్కాఫోల్డింగ్ అనేది మనం ఎలా చేస్తాము? ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక భవానీ అనేటువంటి ఒక అమ్మాయికి కంప్యూటర్ అనేది రాదు. వాళ్ళ బ్రదరు కంప్యూటర్ నేర్పించాలనేటువంటి ఆలోచనతో కంప్యూటర్ దగ్గర తీసుకెళ్ళి దీన్ని కీబోర్డ్ అంటారు, దీన్ని మౌస్ అంటారు, దీని ఏమోని
మొత్తం మానిటర్ అంటారు అని చెప్పేసి ఒక్కొక్కటి 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 వివరిస్తూ అలా ఎలా తను నేర్చుకునేటటువంటి సమయంలో స్కాఫోల్డింగ్ ఏం చేస్తాడు, తను నేర్చుకుంటూ ఉంటే స్కాఫోల్డింగ్ ఏం చేస్తూ ఉంటాడు, అలా నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉంటాడు. ముందుగా స్కాఫోల్డింగ్ అనేది పెంచుతాడు, ఎప్పుడైతే తను సొంతంగా నేర్చుకోవడం మొదలు పెట్టిందో ఆటోమేటిక్ గా స్కాఫోల్డింగ్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం నేర్చుకుంటాం. అలాగే చిన్నప్పుడు మనము ఏబిసిడీలు నేర్చుకుంటాము, అక్షరమాలలో లేదా వర్ణమాలలో ఆలు ఈలు నేర్చుకుంటాము, ఇవన్నీ కూడా మనకు ఉపాధ్యాయుడు అందించేటటువంటి ఏంటండి స్కాఫోల్డింగ్ ద్వారానే మనం నేర్చుకుంటాం అనేది మనకి వైవార్స్ అనే వ్యక్తి తెలియజేశారు. ఇది స్కాఫోల్డింగ్ మరియు జర్పీడీకి సంబంధించినటువంటి విషయాలు. ఇవి రెండు కూడా ఎందులో ముఖ్యమైన భాగాలు, భాగస్వామ్య అభ్యసనం అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి భావనలు. అయితే ఇది రెండూ కూడా వివరించిన తర్వాత అంటే పరస్పర బోధన మరియు భాగస్వామ్య అభ్యసనము అనేటటువంటి రెండు అంశాలను వివరించిన తర్వాత వైగాట్స్కి మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. అదేమిటి అంటే ప్రతి వ్యక్తిలోని కూడా ఏమన్నాడండి, ప్రతి వ్యక్తిలోని కూడా రెండు మానసిక ప్రక్రియలు ఉంటాయని తెలియజేశారు. ఎన్ని మానసిక ప్రక్రియలు అండి? రెండు. అవి ఏంటో ఒకసారి చూద్దాము. ప్రతి వ్యక్తిలో కూడా రెండు రకాల మానసిక ప్రక్రియలు ఉంటాయని చెప్పేసి మనకు వైగాట్స్కి తెలియజేశారు. అందులో మొట్టమొదటి ఏంటంటే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు. ఒకటవది దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, రెండు ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు. ప్రతి వ్యక్తిలోని కూడా రెండు రకాల మానసిక ప్రక్రియలు ఉంటాయని, అందులోని మొట్టమొదటిదాన్ని దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటారని, రెండవ దాన్ని ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఉంటారని మనకు వైగాట్స్కి చెప్పారు. అయితే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. ఇవి ఎలా వస్తాయంటే ఇవి పుట్టుకతోనే వస్తాయి. మరి ఎలా ఉంటాయి పుట్టుకతోనే వస్తాయి? ఇవి అంతర్గతంగా ఉంటాయి, పుట్టుకతోనే వస్తాయి అంతర్గతంగా ఉంటాయని చెప్పాడు. ఏంటివి చూడండి, పరిశీలించడము, ప్రశ్నించడము, పోల్చడము, గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవడము, గుర్తుకు తెచ్చుకోవడము మొదలగునవి. ఇవన్నీ కూడా దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు. చూడండి, పరిశీలించడము, ఎక్కడ మనం పరిశీలించడం, ఎవరి దగ్గర మనం నేర్చుకోం అంటే అది ఏంటి పుట్టుకతోనే వస్తుందని అర్థం. ప్రశ్నించడము, ప్రశ్నించడం కూడా మనం ఎక్కడ నేర్చుకోము కాబట్టి అది కూడా పుట్టుకతోనే వస్తుంది. పోల్చడం కానీ, గుర్తించడం కానీ, గుర్తుకు తెచ్చుకోవడం కానీ, ఈ అన్ని అంశాలు కూడా పుట్టుకతో వచ్చేటటువంటి సహజ సిద్ధంగా ఉండేటటువంటి అంతర్గతంగా ఉండేటటువంటి మానసిక ప్రక్రియలు కాబట్టి దీన్ని మనము దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అని పిలిచారు. నెక్స్ట్ రెండవ చూడండి, ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు. దీన్ని పూర్తిగా రివర్స్ లో ఉంటుంది. ఇవి పుట్టుకతో వస్తే ఇవి ఎలా వస్తాయి? ఇవి పరిసరాల ద్వారా వ్యక్తి పొందుతాడు, పరిసరాల ద్వారా వ్యక్తి పొందుతాడు. ఈ పరిసరాల ద్వారా వ్యక్తి ఎలా పొందుతాడు అంటే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి మిగతా వ్యక్తులందరితోని కూడా పరస్పర చర్యలు జరపడం వలన సామాజిక పరివర్తన అంటే సామాజిక మార్పు అనేది సంభవించి ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలకు దారితీస్తుంది. ఇది ఏమిటి అండి ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఏమిటి, ఎలా ఉంటాయంటే ఉదాహరణకు సాంఘిక విషయాల విశ్లేషణ, అదేవిధంగా సంశ్లేషణ. ఏమన్నా అండి సాంఘిక విషయాల విశ్లేషణ, సంశ్లేషణ మరియు సృజనాత్మక ఆలోచన, సృజనాత్మక వివేచన, విచక్షణ అనేటటువంటి అంశాలన్నీ కూడా ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలకు సంబంధించినవి. అంటే చూడండి, ఏదైనా సమాజానికి సంబంధించినటువంటి విషయాలలో విశ్లేషణ చేయాలన్నా, సంశ్లేషణ చేయాలన్నా, అంటే విడగొట్టాలన్నా, కలపాలన్నా మనం ఏం చేస్తాము,
మనము ఇతర వ్యక్తులతో పరస్పర చర్యలు జరుపుతూ అనేక విషయాలు మనం నేర్చుకుంటాము. అంటే ఇవన్నీ పుట్టుకతో రాదు, సమాజంతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే వస్తాయి. అదేవిధంగా సృజనాత్మకపరమైన ఆలోచన, వివేచన, విచక్షణ ఇవన్నీ కూడా, సృజనాత్మకత అనేది పుట్టుకతో వచ్చినప్పటికీ కూడా సృజనాత్మక ఆలోచన, వివేచన అంటే నువ్వు పరిసరాలలో ఉన్నటువంటి విషయాలను ఏం చేస్తూ ఉంటావు, ఆలోచిస్తూ ఉంటావు, వివేచిస్తూ ఉంటావు, విచక్షణ చేస్తూ ఉంటావు. కాబట్టి ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవండి, ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలకు సంబంధించిన చెప్పేసి వైభవర్స్ కి మనం తెలియజేశారు. దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటే పరిశీలించడము, ప్రశ్నించడము, పోల్చడము, గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవడము. ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటే సాంఘిక విషయాల విశ్లేషణ, సంశ్లేషణ, సృజనాత్మకత ఆలోచన, వివేచన, విచక్షణ మొదలగునవి. దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు వస్తాయి పుట్టుకతోనే వస్తాయి, ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు వస్తాయి పుట్టుకతోనే రావు, మరలా వస్తే పరిసరాల ద్వారా వ్యక్తి పొందుతాడు. పరిసరాల ద్వారా వ్యక్తి ఎలా పొందుతాడు, ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో పరస్పర చర్యలు జరపడం వలన ఆ వ్యక్తి సామాజిక పరివర్తన లేదా సామాజిక మార్పును పొందడం ద్వారా ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు పొందుతాడని చెప్పేసి మనకి వైవర్స్ కి తెలియజేశారు. అయితే ఈ సిద్ధాంతము అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అనేది మన విద్యా రంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా విద్యారంగానికి సంబంధించినవే. ఉదాహరణకు ఒకటి తీసుకుందాము. ఒకటి, జ్ఞానాత్మక వికాసంలో భాష యొక్క పాత్ర, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం నేర్చుకున్నాం. అదేవిధంగా పరస్పర బోధన అనేది అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉన్నా లేకపోయినా విద్యార్థులు తమంతట తాము తమలో తాము బోధన చేసుకుంటూ ఉంటారని చెప్పేసి పరస్పర బోధన అనేది మనకు తెలియజేస్తుంది. అది కూడా సిద్ధాంతానికి ఎంతగానో ఉపయోగపడింది. అదేవిధంగా భాగస్వామ్య అభ్యసనంలో స్కాఫోల్డింగ్ కానీ అదేవిధంగా జడ్పిడి కానీ శిశువుకి అనేక రకాలుగా అనేక అంటే కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయికి చేరడానికి శిశువు స్కాఫోల్డింగ్ మరియు జడ్పిడి అనేది పూర్తిగా మనకు ఉపయోగపడతాయని చెప్పేసి మనకు తెలియజేస్తాము. అదేవిధంగా శిశువు తనంతట తాను పొందుకున్నటువంటి దిగువ స్థాయి మానసిక ప్రక్రియల కంటే ఎగువ స్థాయి మానసిక ప్రక్రియల ద్వారా ఎక్కువ విషయాలను తెలుసుకుంటారని చెప్పేసి కూడా మనకి సిద్ధాంతం అనేది తెలియజేస్తుంది.